మహారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్. సూడంగరా రండోయ్, వేడంగరా రండోయ్. మహారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్. సూడంగరా రండోయ్, వేడంగరా రండోయ్. ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్. లింగి నేల పొంగిపోయి ఆకార వెలసి మురిసిపోయి సంబరమాయనే హోయ్. మహారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్. చూడంగరా రండోయ్, వేడంగరా రండోయ్. ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్. లింగి నేల పొంగిపోయి ఆకార వెలసి మురిసిపోయి పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్. చూడంగరా రండోయ్, వేడంగరా రండోయ్. ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్. లింగి నేల పొంగిపోయి ఆకార వెలసి మురిసిపోయి పొంగు సంద్రమల్లి కంటికి రెప్పల అందరి తోడు నీడై మాయని మమతల సల్లంగా చూడయేసు ఈయన వచ్చినాడంట పరముగా చేరయేసు పరములు వీడనంట మరువని బంధమై ఓ మహారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్. చూడంగరా రండోయ్, వేడంగరా.
Thank you.
దూరదర్శన్ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ యొక్క శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెనని దేవుని వాక్యము మనకు స్పష్టముగా బయలుపరుస్తూ ఉంది. యోహాను సువార్త 3:16 దేవుని ప్రేమ యొక్క ప్రత్యక్షత ఈ క్రిస్మస్ దినాన మనము అనుభవించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నది. ఒక క్రిస్మస్ పండుగ సమయాన టోక్యో నగరంలో ఒక టీవీ ఇంటర్వ్యూవర్ షాపింగ్ చేస్తున్నటువంటి వారందరినీ క్రిస్మస్ అనగా ఏంటి అని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అనేక రకములైనటువంటి సమాధానాలు ఆయనకు వచ్చాయి. అందులో చాలా ఆసక్తికరమైన సమాధానం ఏంటంటే, బహుశా ఇది యేసు మరణించిన దినమేమో అన్నటువంటి సమాధానం. అది అవాస్తవమని మనకు తెలుసు, కానీ ఆ స్టేట్మెంట్లో ఒక చిన్న వాస్తవము కూడా దాగి ఉంది. అదేంటంటే, మన పాపముల నుండి మనలను విముక్తులను చేయుటకు తన్ను తాను సిలువపై అప్పగించుకొని తన మరణము ద్వారా మనలను పాపము నుండి విముక్తులను చేయుటకు యేసు ప్రభు ఈ లోకములో జన్మించి ఉన్నాడు. ఆయన జన్మ ద్వారా దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమ మానవులకు ప్రత్యక్షమవుతూ ఉంది. గలతీలకు రాయబడిన పత్రిక 3:13 ఈ రీతిగా రాయబడి ఉంది, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. మన యొక్క పాపమును, మన శాపమును, మన రోగమును, మన వ్యసనమును మన నుండి తొలగించి మనం కోల్పోయినటువంటి మహిమను, దేవునితోడి సంబంధమును మరలా మనకు కల్పించుటకు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. ఇందులో దేవుని యొక్క ప్రేమను మనము గ్రహించి ఈ దినము గొప్ప సంతోషముతో ఆర్భాటముతో ఈ పండుగను ఆచరించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. రెండవదిగా, ప్రభు యొక్క జన్మ ద్వారా దేవుని యొక్క రాజ్యము ఈ లోకములో ఆవిష్కరింపబడి ఉంటూ ఉన్నది. యేసు ప్రభు జననానికి మునుపు దాదాపుగా 8 మునుపు నుండియే ప్రవక్తల ద్వారా మెస్సియాను గూర్చినటువంటి విషయాలు వెల్లడి చేయబడి ఉంటూ ఉన్నాయి. ప్రజలను వారి పాపముల నుండి, ప్రజలను వారి యొక్క శ్రమ నుండి విడిపించి ఒక దైవరాజ్యమును ఏర్పరచుటకు మెస్సియా ఈ లోకములో ఉద్భవించనై ఉన్నాడనే ప్రవచనాలు యేసు ప్రభువులో నెరవేరినట్టుగా మనము గమనిస్తాం. యేసు ప్రభు జన్మ ద్వారా దైవరాజ్యము ఆవిష్కరింపబడి ఉంటూ ఉన్నది. కనుకనే ప్రభు అన్నాడు, దేవుని రాజ్యము మీ మధ్యన ఉన్నది. ఇశ్రాయేలీయులు రాజకీయ సంబంధమైనటువంటి విడుదల కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నటువంటి దినములు, కానీ ప్రభువు ఆధ్యాత్మిక పరమైనటువంటి విడుదలను కలగజేసి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వాతంత్రమును అనగా రక్షణను మనకు అనుగ్రహించి ఆ నిత్య జీవమును అనుగ్రహించుటకే ఈ లోకంలో ఉద్భవించినాడని ఈ దినం గొప్ప సంతోషముతో మనము వేడుకను చేసుకొని బద్దులమై ఉంటూ ఉన్నాం. యేసు ప్రభు దేవుని యొక్క ప్రేమను ప్రత్యక్షపరచుటకు, దేవుని యొక్క ప్రేమను మనకు బయలుపరచుటకు ఈ లోకములో ఉద్భవించాడు. హెబ్రీలకు రాయబడిన పత్రిక 1:1 ఈ రీతిగా వ్రాయబడి ఉంది, పూర్వకాలమున నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారాను మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. దేవుడు అనే
అంశము మానవుని జ్ఞానమునకు మించినటువంటిది. దేవుడు ఎప్పుడు కూడా అందనంత దూరములో ఉన్నటువంటి వాడుగానే మానవుడు ఎరిగినటువంటి వాడు. కానీ యేసు ప్రభు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో జన్మించి జీవించుట ద్వారా మానవుడు తాకగలిగినంత సమీపంగా దేవుడు ఉన్నాడు అనే సత్యము బయలుపరచబడింది. నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్టే అని యేసు ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. మరి యేసు యొక్క మాటలలో, యేసు యొక్క క్రియలలో, ఆయన రక్షణ కార్యములో దేవుని యొక్క ప్రణాళికలు బయలుపరచబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క ప్రేమ మనకు బయలుపరచబడి ఉంటూ ఉన్నది. కనుకనే ప్రియులారా, ఈ క్రిస్మస్ దినాన దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షతను మనమందరము అనుభవించడానికి దేవుడు సహాయం చేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. క్రిస్మస్ పండుగను మనము ఆచరించుకునే ఈ దినాన దేవుని యొక్క ప్రేమ మన యొక్క శ్రమలలోనూ, మన యొక్క ఆపదలలోనూ, భయములోనూ చాలా బలముగా బయలుపరచబడుతుంది అనే విషయాన్ని నేను గుర్తు చేయదలంచి ఉంటున్నాను. మన శ్రమలలో సమాన అనుభవమును కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇది ఎంతో గొప్ప భాగ్యము. దేవుడు మానవ రూపిగా ఈ లోకంలో జన్మించడమే అతిపెద్ద ఆశ్చర్య కార్యం. అయితే మన శ్రమలలో సమాన అనుభవమును కలిగి ఉండిన దేవుణ్ణి మనము ఆరాధించడం అది ఇంకా ఎంతో గొప్ప దీవెన. ఎందుకనగా మన కష్టమును ఎరిగిన దేవుడు, మన శ్రమలను ఎరిగిన దేవుడు, మన దుఃఖమును ఎరిగిన దేవుడు, మన పరిస్థితిని పరిపూర్ణంగా అర్థం చేసుకొని కావలసిన నిరీక్షణను, అభయమును మనకు కలగజేస్తాడని మనము గ్రహింపబద్ధులమై ఉంటూ ఉన్నాం. అదే హెబ్రీ పత్రిక 4:15-16 వచనాలను మనం గమనిస్తే, మనతో సమాన అనుభవం లేనివాడు కాదు మనము నమ్మిన దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసింహాసనము నొద్దకు మనము చేరుదము. ప్రియమైనటువంటి వార్లారా, రక్షణను మనకు అనుగ్రహించుటకు, చీకటిని తొలగించి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను నడిపించుటకు, అసత్యములో నుండి సత్యములోనికి మనలను నడిపించుటకు, మరణములో నుండి జీవములోనికి నడిపించుటకు ప్రభువు ఈ లోకములో జన్మించి ఉన్నాడు. అయితే అది దేవుని యొక్క ఉద్దేశమై ఉండగా ఆ ఉద్దేశము నీ జీవితములో, నా జీవితములో నెరవేరాలి. అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్, నిజమైనటువంటి క్రిస్మస్ వేడుక. ఎన్నో క్రిస్మస్లు మన జీవితాల్లో వచ్చినాయి, కానీ క్రిస్మస్ గనక మన జీవితంలో మార్పును కలగజేయకపోతే, ఆయన వెలుగులో నడిచినట్టుగా మనమును నడవకపోతే, వాక్యమయ్యున్న దేవుడు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసిస్తూ ఉండగా ఆయన సన్నిధిని ఎరిగిన వారమై దేవుని అందలి భయభక్తులతో జీవించకపోతే ఎన్ని పండుగలు వచ్చినా ప్రయోజనము లేదు. ప్రియమైనటువంటి వారలారా, ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకను జరుపుకొనిచ్చు ఉండగా దేవుడు మనకు సమీపంగా ఉన్నవాడని, ఆయన తన ప్రేమను మనకు ప్రత్యక్షపరిచినాడని, ఆయన రాజ్యము మన మధ్యలో ఆవిష్కరింపబడి ఉన్నదని, ఆ రాజ్యములో మనమందరము పాలిభాగస్థులము కావలనని మనము గ్రహింపకపోతే ప్రియులారా, క్రిస్మస్కు అర్థం లేదు. దేవాది దేవుడు తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకంలో మన కొరకు జన్మించాడు. దేవుడైతే ప్రేమగలవాడు, తన ప్రేమను బహుస్పష్టముగా తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు బయలుపరిచాడు. ఇక మనము చేయాల్సిందల్లా ఆ ప్రేమను అనుభవిస్తూ
దేవుని ప్రేమ ద్వారా ఒత్తిడి చేయబడిన వారమై మనము మన పొరుగు వారిని ప్రేమించుటకు ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. మనము కనబడే పొరుగు వారిని లేదా మన సహోదరి సహోదరులను ప్రేమించకపోతే కనబడని దేవుణ్ణి మనము ప్రేమింపలేమని దేవుని వాక్యమే స్పష్టంగా బయలుపరుస్తోంది. కనుక ప్రిలారా, మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకొని క్రిస్మస్ యొక్క సంతోషము, సమాధానము, నిరీక్షణ మనము కలిగిన వారమై ఈ లోకములో దేవుని బిడ్డలముగా వర్ధిల్లుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయము మనకు నిత్యము అనుగ్రహించునుగాక. ఆమేన్. ధరను నీకు ఉదయమయ్యేనా, సదయుడేసు రాక వల్లరా, సర్వ జగతి సంతసించెరా. పరము నుండి వెలుగు వచ్చెరా, ధరను నీకు ఉదయమయ్యేరా, సదయుడేసు రాక వల్లరా, సర్వ జగతి సంతసించెరా. పరము నుండి వెలుగు వచ్చెరా, ధరను నీకు ఉదయమయ్యేరా, సదయుడేసు రాక వల్లరా, సర్వ జగతి సంతసించెరా. పరము నుండి వెలుగు వచ్చెరా, ధరను నీకు ఉదయమయ్యేరా. చుట్టి చల్లనైన హిమములో యేసుకు పరము నుండి వెలుగు వచ్చెరా, ధరను నీకు ఉదయమయ్యేరా, సదయుడేసు రాక వల్లరా, సర్వ జగతి సంతసించెరా. పరము నుండి వెలుగు వచ్చెరా, ధరను నీకు ఉదయమయ్యేరా. Thank you.
దూరదర్శన్ ప్రేక్షకులకందరికీ 2023 సంవత్సర క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక సందర్భంగా మనం ఎన్నో సందేశాలను వింటూ ఎంతగానో ఆశీర్వదింపబడుతూ ఉన్నాం. ఇటు సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ఒక అంశం, మన కొరకు శిశువు పుట్టెను. మన కొరకు శిశువు పుట్టెను అనగా కేవలము వ్యక్తిగతంగా ఒక వ్యక్తి నిమిత్తమే కాదు, కానీ లోకమంతటి కొరకు ఒక శిశువు పుట్టెను. ఈ లోకంలో మనము శిశువులను చూస్తూ ఉంటాం. శారీరకంగా గర్భము దాల్చి శిశువులు పుడుతూ ఉంటారు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మము అది ఒక ఆశ్చర్యకరమైన జన్మముగా మనము చూస్తూ ఉన్నాం. మానవుడు చేసిన పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా ఏతించాడు. ఇది ప్రవచనాత్మకమైన జన్మముగా మనము చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకవేళ మనము జాగ్రత్తగా చూచినట్లయితే, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును, మన కొరకు ఒక శిశువు పుట్టెను. ఆ శిశువే యేసుక్రీస్తు ప్రభుగా శరీరధారిగా ఈ లోకానికి ఏతించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి ఏతించినట్లుగా యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనము చూస్తాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమిన వారలారా, ఈ యొక్క శిశువు యొక్క ప్రత్యేకత ఏమిటో ఈ క్రిస్మస్ సందర్భంగా మనమందరం కూడా గుర్తెరిగి క్రిస్మస్ను ఒకవేళ మనము జరిపించుకున్నట్లయితే ఆ క్రిస్మస్ మన జీవితాలలో ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది అని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా, 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన రీతిగా, ఆయన భుజముపై రాజ్యభారము ఉండును, లోకమంతటిని భారము మోయగలిగిన వ్యక్తి ఏ శిశువుకు కూడా లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసయ్య అంటాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తానని దేవుడు చెప్పిన విధంగా ఈ లోకంలో జీవించుచు ఉన్న ప్రతి మానవుడు ఏదో ఒక భారముతో జీవించుచు ఉన్నాడు. అశాంతితో జీవించుచు ఉన్నాడు, చింతతో జీవించుచు ఉన్నాడు, ఆర్థిక సమస్యలతో జీవించుచు ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితాలలో మన భారమును మోయుటకు ఎవరు కూడా మనకు అగుపడరు. కానీ ఈ సమయంలో, ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు నీ నా నిమిత్తమై ఒక శిశువుగా పుట్టి మనలందరినీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఏ స్థితిలో నీ ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవునికి మట్టుకు నీ స్థితిగతులు అన్నీ కూడా తెలిసే ఉన్నాయి. ఈ క్రిస్మస్ ఆనందంలో పాలు పంపులు పొందాలి అని ఒకవేళ నీ మనసులో ఉన్నట్లయితే నీ ప్రయాస, నీ భారమంతయు కూడా మన కొరకు పుట్టిన ఆ శిశువు చేతుల్లో పెట్టినట్లయితే దేవుడు ఆ యొక్క భారాన్ని తగ్గిస్తాడని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఆ శిశువు యొక్క ప్రత్యేకత ఏమై ఉంది అనంటే, యెషయా గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి,
ఆయన సమాధానకర్త అని ఆయనకు పేరు పెట్టుబడును అని చెప్పిన విధముగా ఆయన ఆశ్చర్యకరుడు. కీర్తనల గ్రంథం 139:14 మొదటి భాగము మనము చూచినట్లయితే ఆయన కార్యములు ఆశ్చర్యములు. అవును, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక చాలా ఆశ్చర్యకరమైనది. ఎవరు కూడా ఊహించని రీతిగా మన కొరకు ఆయన పుట్టాడు. కాబట్టి ఆయన పుట్టుకలోనే మనకు ఒక ఆశ్చర్యము కనబడుతూ ఉంది. ఒకవేళ మన జీవితాలలో నిజమైన క్రిస్మస్ ఆస్వాదించాలి అనంటే ఆ శిశువు మన జీవితంలో పుట్టాలి. పుట్టినట్లయితే ఆశ్చర్య కార్యాలను మనం ఎన్నో చూడగలుగుతాం. రెండవ విషయాన్ని ఒకవేళ మనం చూసినట్లయితే ఆయన ఆలోచనకర్త అని ఆయనకు బిడుదుంది. మనము పాపం చేశాము. లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా పాపంలోనే పుట్టినవాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవునికి విరుద్ధమైన కార్యాన్ని చేసి దేవుని మాటకు లోబడక మానవుడు దేవుని నుండి వేరైపోయాడు. ఆయనను కూడా మానవుడు దేవుని స్వరూపంలో నిర్మించబడ్డాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఆయనను ఎప్పుడూ కూడా విడనాడలేదు. అందుకని మానవుల పట్ల దేవుడు ఎంతో ఆలోచిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆయన మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ మనం ఎప్పుడైనా ఆయన గురించి ఆలోచించామని ఈ సమయంలో మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన మన పాపముల నిమిత్తమై కల్వరిగిరిలో ప్రాణాన్ని పెట్టాడు. మన పాపముల నిమిత్తమై కల్వరిగిరిలో మరణించి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఎప్పుడైనా మనం ఆలోచించామనే ఈ సంగతిని ఈ సమయంలో మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. 3వదిగా మనం చూసినట్లయితే ఆయన బలవంతుడైన దేవుడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కీర్తనల గ్రంథం 136:12 ఒకవేళ మనము చూసినట్లయితే చేయి చాచి తన బాహుబలము చేత వారిని తప్పించెను. దేవుడు ఐగుప్తు దాసత్వంలో నుండి ఇస్రాయేలు ప్రజలను ఆయన బలము చేత ఆయన శక్తి చేత ఆయన వారిని విడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ క్రిస్మస్ సమయంలో మన కొరకు ఒక శిశువు పుట్టాడు. ఆయన వైపు మనము చూసినట్లయితే కేవలము ఆయన బలము చేతనే మనము పాపములో నుండి విముక్తులుగా దేవుడు మనలను తప్పిస్తాడు అనే మాటను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఆయన నిత్యుడగు తండ్రి అని ఇక్కడ ఆయనకు బిరుదు పెట్టబడెను. నిత్యుడగు తండ్రి అనగా ఈ లోకమే మనకు శాశ్వతం కాదు, మనకు ఒక నిత్య రాజ్యం ఉంది అనే మాటను మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 10:28 ఒకవేళ మనము చదివినట్లయితే నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి నశింపవు. మనకు నిత్య రాజ్యాన్ని ఇచ్చుటకు కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు నిత్య రాజ్యము దొరుకుతుంది. ఇది అశాశ్వతమైన లోకము. ఆయన ఒకవేళ మనల్ని నిత్య రాజ్యంలో తీసుకువెళ్ళాలి అనంటే మనము నశించిపోకూడదు అని అంటే మన కొరకు పుట్టిన ఆ శిష్యును ఈ సమయంలో ఆత్మతో సత్యముతో మనం ఆరాధిద్దాం. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు. బిడ్డలారా, మిమ్మల్ని ప్రేమించినాడు, నన్ను ప్రేమించినాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనల్ని అందరినీ కూడా నిత్య రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికి ఆయన శిశువుగా ఈ లోకానికి వచ్చినట్లుగా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అటు తర్వాత మనము ఆయనకు సమాధానకర్తయగు అని సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేర పెట్టుబడును అని మనము ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 2:13-14 మనము చదివినట్లయితే ఇక్కడ కూడా ఒక మాట, శ్రేష్టమైన మాట, ఎవరికి సమాధానం కలుగుతుంది. ఆ మాటని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న ఆయనకి ఇష్టులైన అనగా భూమి మీద ఆయనకు ఇష్టులైన ప్రజలకు సమాధానం కలుగునుగాక అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అశాంతితో ఎంతోమంది అలమటించిపోతూ ఉన్నారు. శాంతి నిమిత్తమై ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ మానవ ప్రయత్నాలు మనకు సమాధానమును ఎప్పుడూ కూడా ఇవ్వవు. ఎందుకనగా ఆయన శాంతికి కర్త అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క క్రిస్మస్ శుభ సందర్భంలో నీకు నీ కుటుంబానికి శాంతి సమాధానము కావాలి అనంటే సమాధానానికి కర్త అయిన యేసు పాదాల చెంతకు వచ్చినట్లయితే హీ విల్ గివ్ యూ పీస్. ఆయన మనకు సమాధానమును దయచేస్తాడని మీకు నేను జ్ఞాపకం చేస్తూ మన కొరకు ఒక శిశువు
పుట్టెను. ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని పేరు పెట్టబడును. ఆ పేరు దేవుడు మనకివ్వాలని ఈ యొక్క క్రిస్మస్ శుభ సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యెషయా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యెషయా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో కష్టాల కడగల్లలో, కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో కష్టాల కడగల్లలో, కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకునగా, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకునగా, కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుస్తుల క్షేమముని చూచి ఇక లోతి వ్యర్థమని అనుకొనగా, దుస్తుల క్షేమముని చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా,
దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడిచిను నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ.
లోకమంతా ప్రకాశించెను. మానవాళి రక్షణ కొరకై మానవ రూపిగా హృదించెను. సర్వశక్తిమంతుని జననముతో సంతోష గానములే చేయుదమా. సర్వశక్తిమంతుని జననముతో సంతోష గానములే చేయుదమా. స్తుతింతుము పూజింతుము స్తోత్రములు చేయుదము. రక్షకులు పుట్టాడని లోకానికి చాటెదము. స్తుతింతుము పూజింతుము స్తోత్రములు చేయుదము. రక్షకుడు పుట్టాడని లోకానికి చాటెదము. రాజులరా రాజు మన యేసు రాజు, ఆకుల రక్షణకై పునికే ఈనాడు. రాజులరా రాజు మన యేసు రాజు, పాపుల రక్షణకై భూమికే ఈనాడు. ప్రైజ్ ది లార్డ్. మరి దూరదర్శన్ ప్రేక్షకులందరికీ యేసుని నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అందరము లూకాసు వార్త 2:8 వెళ్దాం. లూకాసు వార్త 2:8. ఆ దేశములో కొందరు గొర్రెలు కాపురులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. మరి ఆ వాక్కు నువ్వు కేవలము వినటం వల్లనే, చూస్తుండడం వల్లనే, మరి నీ లోపలున్న భయము పోవాలంటే ఏమి చేయాలి? ఆ మిక్కిలి భయపడే ఆ గొర్రెల కాపర్లు దేవదూతని చూసినప్పుడు వాళ్ళలో భయము పోలేదమ్మా, వాళ్ళు భయపడుతూనే ఉన్నారు. ఇంకా దేవదూత వచ్చినప్పుడు, అయితే దేవదూత చూడండి కొన్ని సూచనలు ఇచ్చింది వాళ్ళకి, సైన్స్. ఆ సూచనలు ఏంటో చూడండి అదే అధ్యాయంలో, లూకాసు వార్త 2:12. దానికిదే మీ కానవాళ్ళు అంటే సైన్స్, సూచనలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెల్లో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఏం చెప్పారమ్మా దేవదూత? ఒక శిశువు అంట పొత్తిగుడ్డతో చుట్టబడి ఒక తొట్టెలో ఉండి ఉన్నారంట, అది సూచనలు. మరి అది ఎలా సూచనలు అవుతుందమ్మా? ఆ యొక్క పట్టణంలో ఎంతోమంది జన్మించి ఉంటారు, మరి ఎంతోమంది తొట్టెల్లో పడుకొని ఉండింటారు, ఎంతోమంది శిష్యులు అక్కడ పుట్టింటారు. మరి వాట్ ఆర్ ద సైన్స్? ఆ సైన్స్కి అసలు అర్థమేంటి? చాలామంది ఈ యొక్క లోతులోకి వెళ్లకుండా దాటేస్తూ ఉంటాం చాలా మటుకు. కానీ ఈరోజు క్రిస్మస్ నీలో భయము తీసివేయడానికి, ఎన్నో విషయాల్లో నీకు భయం ఉండొచ్చు, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార జీవితంలో, నీ సంతాన విషయంలో, నీ యొక్క వివాహ విషయంలో భయపడుతూ ఒక స్టెప్ ముందుకు వేయలేకపోతుండొచ్చు. కానీ ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ లోతు నిన్ను ఆ భయం నుంచి బయటికి తీసుకురాబోతుంది. ఎలాగనంటే చూడండి, మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క దేవదూత ఏ గొర్రెల కాపర్ దగ్గరికి వెళ్ళింది? ఆ రోజు ఎంతోమంది గొర్రెల కాపర్లు ఉంటారమ్మా, అక్కడ ఎన్నో గొర్రెల కాపర్లు ఉంటారు. మరి ఏ గొర్రెల కాపర్ దగ్గరికి ఈ యొక్క దేవదూత వెళ్ళిందంటే, వీళ్ళు ఒక ప్రొఫెషనల్ సిద్ధపడిన గొర్రెల కాపర్లు, సిద్ధపరిచే గొర్రెల కాపర్లు. ఈ రెండు నాయకులు పలకండి, సిద్ధపడి సిద్ధపరిచే గొర్రెల కాపర్లు. కాబట్టి మొట్టమొదటి అడుగు నువ్వు వేయాలంటే ఈ భయం నుంచి బయటికి రావడానికి, నువ్వు సిద్ధపడి సిద్ధపరిచేలాగా నువ్వు మారునుగాక. అయితే ఈ యొక్క గొర్రెల కాపర్లు ఆ దేవదూత చెప్తూ ఉన్నదంట. చూడండి అక్కడ ఒక సీన్ జరుగుతూ ఉన్నది, అక్కడ ఒక హిస్టరీ ఇది. నీ పిల్లలకి దేవుడు అంటే భయము నేర్పి, మరి నువ్వు తల్లిదండ్రులుగా నీ పిల్లలకి, నువ్వు ప్రతి చోట ఉండలేవు, వాళ్ళు ఎదుగుతూ ఉంటే, యవన పిల్లలుగా ఉంటా ఉంటే ముఖ్యంగా వాళ్ళకి దేవుని భయమును నేర్పించినప్పుడు యోసేపులాగా వాళ్ళు పవిత్రులుగా నిలబడతారు, పరిశుద్ధులుగా నిలబడతారు వాళ్ళు. కాబట్టి చూడండి అమ్మా, మళ్ళీ తిరిగి ఆ యొక్క గొర్రెల కాపురుల దగ్గరికి వెళ్దాం. అక్కడ అంటున్నాడు చూడండి,
కనాలంట. మనం వాక్యాన్ని కనాలా, ప్రతి ఆదివారం వాక్యాన్ని కనాలా, మీ జీవితంలో దాన్ని పాటించాలా, జీవితంలో జరగాల. మరి అదే రీతిగా కన్నప్పుడు అంట దేవుడి మహిమ పరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. కొత్త నిబంధన గొర్రెపిల్ల ఎవరయ్యా? మన కొరకు వధింపబడిన గొర్రెపిల్ల ఎవరయ్యా? ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు, వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ పుట్టిండు నీ కొరకు ఆ భయాన్ని తీసివేయడానికి. ఎప్పుడు? ఆ యొక్క వాక్యాన్ని నువ్వు కన్నప్పుడు. Thank you.
దేవిగా జన్మించి పాపులను రక్షింపపర